దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు ఇచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి, గ్రేట్ ఆపర్చునిటీని బట్టి దేవునికి మహిమ. దేవుని బిడ్డలని మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా యొక్క ప్రోగ్రామ్ నుంచి మీరు చూస్తున్నందుకు. కనుక ఈరోజు నుండి దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఛానల్ ద్వారా బోధించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. నిజంగా వాక్యం మనము ఎంత వినగలిగితే, ఎంత చదవగలిగితే అంత బ్లెస్ అవుతాం మనం, అంత ధన్యులు మనం. ఎందుకంటే వాక్యము ఆయనే వినడు, ఆయనే వాక్యమే వినడు. కనుక పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాక్యాలు మనం విన్నప్పుడు నిజంగా మన మనస్సు, మన ఆత్మ, మన శరీరము ఆరోగ్యాన్ని పొందుకుంటాయి. అర్థమైందని చెప్పింది, పరిశుద్ధాత్మతో నింపబడ్డ బోధ మనం వింటే మన మనస్సు, మన ఆత్మ, మన శరీరము ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పొందుకుంటాయి. అంతేకాదు దేవుని యొక్క విల్లేంటో మనము గ్రహించే విధంగా ఆయన మాట్లాడతాడు. కనుక ఈరోజు మరలా నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నా. ఈరోజు దేవుని యొక్క పిలుపు ఎంత ప్రశస్తమైందో, ఎంత విలువైందో. ఆయన పిలిచినప్పుడు ఆయన ప్రజల కోసం, తన సేవకుల కోసం, తన పరిచర్య చేసేవారిని ఎంతగా ఆయన హెల్ప్ చేస్తాడు, ఆయన హస్తాన్ని ఎంతగా వాళ్ళకు తోడే ఉండి చేస్తాడో దాని మీద నేను ధ్యానించబోతున్నా. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. మా ఇజ్రాయిల్ చేసిన స్తోత్రాల మీద ఆశయుడైన వాడా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము విడువక కొనియాడబడుతున్నవాడా, నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని తండ్రి మరలాని రిలీజ్ చేస్తుండగా నీ కృపను, నీ అభిషేకాన్ని నాపైకి పంపించండి ప్రభా. దేవా, ఈ వాక్యాన్ని వినే నీ బిడ్డలపైకి నీ శక్తిని కుమరించండి ప్రభా. ప్రతి విషయంలో వాళ్ళు స్ట్రాంగ్ అయిపోవాలి ప్రభా, వాళ్ళు స్ట్రెంగ్త్ అవ్వాలి ప్రభా. తండ్రి, వాళ్ళు తండ్రి బలపరచబడాలి. నీ బిడ్డలను బలపరచడానికి నీ వాక్యం ఉంది. నీ వాక్యం ఉన్నదే ఎక్కడ మేము వీక్ అయితే ఆ ప్లేస్లో బలపరచబడటానికి ప్రభా. కనుక ఈ వాక్యాన్ని వింటున్న నీ ప్రజలు ఏ విషయంలో తండ్రి బలహీనులై ఉన్నారో ఆ బలహీనులైన ప్లేసులు నీ బలాన్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్నా, నీ శక్తిని విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. దేవా, నీవు పిలుచుకున్న నీ సొత్తు కోసము నీ యొక్క గొప్ప కార్యాలు, నీ సూర్య కార్యాలు నువ్వు జరిగించమని ప్రార్థిస్తున్నా. తండ్రి, నీ మహిమను కుమ్మరించండి, నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి, నీ అభిషేకాన్ని కుమ్మరించండి ప్రభా, నీ అద్భుతాలను కుమ్మరించండి ప్రభా, నీ స్వస్థతలను కుమ్మరించండి ప్రభా. ఓ దేవా, నీ కృపను కుమ్మరించండి ప్రభా. తండ్రి, నీ యొక్క మహిమను కుమ్మరించండి ప్రభా. నువ్వు చేసే ఆత్మ కార్యాలు ప్రతి ఒక్కరూ ఈ టైంలో చూడగలగాలి. ఆ శక్తిని రిలీజ్ చేయండి, నేను మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రభావాన్ని రిలీజ్ చేయండి ప్రభా. దేవానికి స్తోత్రాలు, నేను రిలీజ్ చేస్తున్న ఆ అభిషేకాన్ని, ఆ శక్తిని నా యేసు నామములో నేను ఓపెన్ చేస్తున్న ప్రభా. దేవానికి స్తోత్రాలు. ప్రతి వ్యాధిని, ప్రతి రుగ్మతను, ప్రతి పేదరికాన్ని, ప్రతి మెంటల్ టెన్షన్ని, కుటుంబంలో అలజడిని యేసు నామములో ఇప్పుడే దేవుని యొక్క శక్తి చేత వాటన్నిటిని కమాండ్ చేస్తున్న వెళ్ళిపోమని ప్రభా. ఈ ప్రతి నీ బిడ్డల యొక్క కుటుంబంలో నీ సంతోషం రిలీజ్ చేయబడాలి ప్రభా. దేవానికి స్తోత్రాలు. ఓ నా దేవా, ఓ నా ప్రభానికి స్తోత్రాలు. నీ శక్తిని రిలీజ్ చేస్తున్నావు, నీ ప్రజలను దీవిస్తున్నావు ప్రభా. నీ మాట్లాడుతున్నప్పుడు నా నోట్లోంచి నీ పవర్ ఫ్లో అవుతుంది ప్రభా. నీ ప్రజలపైకి నీ పవర్ ఫ్లో అవుతుంది ప్రభా. నీ దీవెనలు కుమ్మరించబడుతున్నాయి ప్రభా. నీ అద్భుతాలు క్రియేట్ చేయబడుతున్నాయి ప్రభా. తండ్రి, ఐ ప్రాబ్లం ఉంటే ఇప్పుడే ఐ ప్రాబ్లం హీల్ అవుతున్నారు ప్రభా. బాడీలో ఎక్కడ సిక్నెస్ ఉందో ఆ ప్లేస్లో సిక్నెస్ వెళ్ళిపోతుంది ప్రభా. దేవానికి స్తోత్రాలు. లేచి సరిగా నడవలేని నీ బిడ్డలపైకి, నీ వాళ్ళ పాదాల్లోకి నీ స్ట్రెంత్ని రిలీజ్ చేస్తున్నా. దేవానికి స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి అంధకార శక్తి యొక్క ప్రభావాన్ని ఇప్పుడే శాపం పెడుతున్నా. వాటన్నిటిని ఇప్పుడే కాల్చివేస్తున్నా నీ ఫైర్తో. ఓ నా దేవా, రిలీజ్ నీ ఫైర్ని, నీ శక్తిని రిలీజ్ చేస్తున్నావు ప్రభా. నీ మహిమను కుమరిస్తున్నావు. ఓ నా ప్రభా,
తండ్రి నీ వాక్యాన్ని మాట్లాడుతుండగా నా పాప్ టు బాటం నీ అభిషేకంతో నన్ను ముంచండి, నీ ప్రజలపైకి అదే అభిషేకాన్ని పంపించండి ప్రభా, నా టంగుని వాడుకోండి ప్రభా, నా టంగుని కంట్రోల్ చేసుకోండి ప్రభా, నీ సొంత మాటలు మాట్లాడొద్దు, నీ వాక్యం నుంచి రెవల్యూషన్సే మాట్లాడాలి ప్రభా, ప్రత్యక్షతలే మాట్లాడు ప్రభా, వాటి చేత మేమంతా బ్లెస్ అవుతాం ప్రభా. తండ్రి నీ వాక్యాన్ని నీ యొక్క అభిషేకాన్ని నా లోపల నుంచి రిలీజ్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ఇస్తూ నీ మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. ఓ దేవుని యొక్క బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క శక్తి కొమ్మరించబడుతుంది, దేవుని యొక్క అభిషేకం ఫ్లో అవుతుంది నీ కుటుంబంలోకి. ఇప్పుడే నువ్వు ఈ ప్రోగ్రాం చూస్తుండొచ్చు, నువ్వు చూస్తుండగానే దేవుని యొక్క అభిషేకం నీపైకి అచ్చంచలంగా ఫ్లో అవుతుంది. నువ్వు బాడీలో సిక్నెస్ ఉంటే హీల్ అయిపోతున్నావు, నీ కుటుంబంలో ప్రాబ్లం ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతుంది అది. నీ పిల్లలు, నీ భర్త, నీ యొక్క భార్య, నీ పేరెంట్స్, ప్రతి ఒక్కరూ దీవించబడుతున్నారు. ఓ దేవుని యొక్క శక్తి మీ ఫ్యామిలీలోకి ఇప్పుడు చొచ్చుకొని వస్తుంది. ఓ దేవానికి దేవుడిని కాబట్టి బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్నావు, ఆయన మహిమను కుమారిస్తున్నావు. విశ్వాసంతో రిసీవ్ చేసుకో. నేను చెప్తున్నప్పుడు ఎస్ ప్రభా రిలీజ్ అవుతుందని నువ్వు నమ్మి దేవునికి థ్యాంక్స్ చెప్పు. వెంటనే నీ లోపలికి దేవుని యొక్క పవర్ వచ్చేస్తుంది, నీ కుటుంబంలోకి దేవుని యొక్క అద్భుతం రిలీజ్ అవుద్ది. విశ్వాసం అన్నిటికీ కీ. మన మాటల మీద విశ్వాసం ఉంచి వాటిని నమ్మి ఎస్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను నువ్వు చెప్పు. నువ్వు దేవుని యొక్క అద్భుతాన్ని రిసీవ్ చేసుకుంటావు. వాక్యాన్ని చదువుతున్న వాక్యంలోకి వెళ్దాం. ఫిలిప్పి రాసిన పత్రిక 3:14 చదువుతాను నేను. ఇక్కడ దేవుని యొక్క అపొస్తలులు మరలా ఒక బలమైన మాట వాడుతుండవు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నిజంగా దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క చర్చ్, ఇక్కడ పౌలు ఈ యొక్క పిలిఫీలకు రాస్తూ ఈ బలమైన మాట రిలీజ్ చేస్తుండో. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవల్లని గురి యొద్దకే పరిగెడుతున్నా అంటున్నాడు. నిజంగా చూడండి, అంటే దేవుని ఉన్నతమైన పిలుపు ఏదైతే ఉందో దానికి కలుగు బహుమానం కోసము ఆయన గురి యొద్దకే పరిగెడుతున్నట. అంటే దేవుడు పిలిచిండు ఆయన్ను, ఆయన్ని ఏ విధంగా పిలిచాడు? మనని అదే విధంగా పిలిచాడు. అంటే ఈరోజు నేను చెప్తున్నా, మనము దేవుని యొక్క నామం పెట్టబడ్డం అంటే యేసు చేత మనం పిలువబడ్డాం. అంటే దేవుని చేత మనం పిలువబడ్డము. మనం నార్మల్గా ఏదో యేసు ప్రభు నమ్ముకోలే. ఎవరైనా గాస్పుల్ చెప్పారంటే మనకు దేవుని యొక్క ప్రేరేపు ఉందో చెప్పారు, అప్పుడు మనం నమ్మాము. అంటే దేవుడు మనల్ని పిలిచాడు ఆ టైంలో. అంటే మనము ఓనుగా మనం నమ్మలే, దేవుడు మన పిలిస్తే మనము నమ్మగలిగాము. అంటే దేవుడు మనను పిలుచుకున్నాడు. అది ఎలాంటి పిలుపు? ఉన్నతమైన పిలుపు అంటది, ఉన్నతమైన పిలుపు. అర్థమవుతుందా? దేవుని యొక్క సంగమా, దేవుడు మన పిలుచుకుంది, ఉన్నతంగా పిలుచుకున్నాడు. ఏదో మనకి మ్యారేజెస్కి పిలుస్తూ ఉంటారు కదా, ఆ పిలుపు కాదది, ఉన్నతంగా శ్రేష్టంగా ఈ భూమి మీద ఎవరు పిలువని విధంగా ఆయన తన సంఘాన్ని, భూమి మీద ప్రజలను ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలిచారంటే నేను ఒకటే చెప్తున్నా, ఆయన నీ గురించి, మన గురించి బాధ్యత వహిస్తాడు. మనంతట మనము ఒక ప్లేస్కి వెళ్తే మనమే బాధ్యత తీసుకోవాలి. అయితే వేరే వాళ్ళు ఇన్వైట్ చేస్తే మనని, మన గురించి అన్నీ కూడా వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. నీ అంతటి నీవు యేసు ప్రభు నమ్ముకోలేదు, దేవుని యొక్క సంగమా, అయినా ఆయన నిన్ను పిలిచాడు. అదే అందుకే పౌలు చెప్తుండు, ఆయన ఉన్నతంగా పిలిచాడు. కనుక మనంతట మనము ఒక ప్లేస్కి వెళ్తే అన్నీ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. అయితే వేరే వాళ్ళు ఇన్వైట్ చేయగలిగితే, మన వేరే వాళ్ళు పిలిస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? మనకు కావలసిన ప్రతీదీ కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. దేవుణ్ణి నువ్వు నమ్మలేదు, ఆయన నిన్ను పిలుచుకున్నాడు, ఆయన నిన్ను పిలుచుకున్నాడు. కనుక నీకు కావలసిన ప్రతీదీ నేను చెప్తున్నా, ఆయన పిలుచుకున్నాడు. కనుక నీ గురించి సమస్తము ఆయన కేర్ తీసుకోబోతుండు. నీ గురించి
ప్రతి విషయంలో ఆయన బాధ్యత తీసుకోబోతుండ్రు. ఓ దేవుని యొక్క చోచ్, నీ గురించి ఆయన బాధ్యత తీసుకుంటుండో తెలుసా? ఎంత ధన్యుడు తెలుసా? నేను నిజంగా ఈరోజు ఎంత ధన్యుడు తెలుసా? ఎందుకంటే ఆయన చేత పిలువబడ్డా, ఆయన చేత పిలువబడ్డా. నా అంతట నేను ఆయన నమ్ముకోలేదు, ఆయన చేత పిలువబడ్డా. కనుక నా గురించి ప్రతి విషయంలో ఆయన బాధ్యత తీసుకుంటాడు, ఆయన బాధ్యత తీసుకుంటాడు, ఆయన కేర్ తీసుకుంటాడు. నాకు అనారోగ్యం వస్తే ఆయన స్వస్థపరిస్తుడు బాధ్యత తీసుకొని, నాకు పేదరికం వస్తే ఆయన బాధ్యత తీసుకొని నా పేదరికం నుంచి ఆయన బయటకు తీసుకొస్తాడు. నేను ఒంటరి అనుకుంటే ఆయన బాధ్యత తీసుకొని నా ఎద్దుకు వచ్చి ఆయన నివాసం చేస్తాడు. ఓ దేవుని యొక్క శక్తి ఫ్లో అవుతుంది, దేవుని యొక్క అభిషేకము రిలీజ్ అవుతుంది. ఈరోజు నువ్వు ఆయన చేత పిలువబడ్డావు, ఆయన చేత పిలువబడ్డావు దేవుని యొక్క సహోదరి సహోదరుడా. ఓ మై బ్రదర్, ఓ మై సిస్టర్, నువ్వు ఆయన చేత పిలువబడ్డావు. కనుక నీ గురించి సమస్త కేర్ బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు. నా నోటి మాటతో నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆయన ఇప్పుడే నీకు కావాల్సింది ఆయన రిలీజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన పిలిచాడు కనుక నీ గురించి ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు. అది హెబ్రీ పత్రిక 3:1 కూడా అదే సెలవిస్తుంది. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలిపొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎలా పిలిచినట్టయినా పరలోక సంబంధమైన పిలుపులో మన పిలుపు ఎలా ఉంది? శ్రేష్టంగా ఉంది. అంతేకాదు పరలోక సంబంధంగా ఉంది, భూ సంబంధమైన పిలుపు కాదు. నా సహోదరి, నా సహోదరుడా, భూ సంబంధమైన పిలుపు కాదు ఆయన పిలిచింది, పరలోక సంబంధమైన పిలుపు అది. అంటే హెవెన్ నుంచి దేవుడు, పరలోకం నుంచి మన ప్రభువు తన వాయిస్ని వినిపించాడు. పలాని నా కుమారి దాన ఎద్దుకు వచ్చి, నా ఎద్దుకు పలాన కుమారుడా నా ఎద్దుకు వచ్చి, ఎంతకాలం ఉంటావు అలోకములు అని ఆయన పరలోక సంబంధమైన పిలుపుతో ఆయన పిలుచుకున్నాడు తెలుసా? బా ఎంత ధన్యులమండి మనము, ఎంత ధన్యులం తెలుసా మనము? ఈ భూమి మీద ఆయన్ని కలిగి ఉన్న మనము ఎంత ధన్యులం తెలుసా? ఎంత శ్రేష్టమైన వాళ్ళం తెలుసా? ఎందుకంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు అంటే మనమంతా ఆయన చేత పిలువబడ్డం కనుక పరిశుద్ధులు మనం. ఆయన తన పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు ఆయన. ఈరోజు మనము అపవిత్రము కాదు, ఈరోజు మనము పాపులము కాదు, ఈరోజు మనము అనీతిమంతులము కాదు, ఈరోజు మనం పరిశుద్ధులము, నీతిమంతులము, భక్తి పరులము మన దేవుణ్ణి బట్టి. హల్లెలూయా. కనుక నిజంగా ఆయన పిలుపు ఎంత శ్రేష్టమైంది, అందుకే ఆ పిలుపు కోసమే పౌలు ఆ శక్తివంతమైన మాట వాడుతుండు. అంత శ్రేష్టమైన పిలుపు కనుకనే పౌలు ఆ మాట మాట్లాడుతూ వస్తుండు. ఆ పిలుపు యొక్క దానికోసం బహుమానము ఆయన పొందాలని ఆయన ఆ విధంగా మాట్లాడుతూ వస్తుండు. అవును, దేవుని యొక్క సంగమా, ఈరోజు నేను చెప్తున్నా, ఆయన మన పిలుచుకున్నాడు తెలుసా? ఆయన మన పిలుచుకున్నాడు. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నా చెయ్యి విడిచిపెట్టడు, ఆయన నాతోనే ఉంటాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాడు ఆయన, ఎందుకంటే ఆయన పిలిచాడు. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి ఒక వ్యక్తి దేవునితో బలంగా నడుస్తూ ఉంటాడు. అప్పుడు ఏమైందంటే, ఆయన యేసు ప్రభు ఈ యొక్క వ్యక్తి ముందు వెళ్తున్నట్టు ఆయన ఒక దర్శనము చూస్తాడు. యేసు ప్రభు ఈ వ్యక్తి ముందు వెళ్తున్నప్పుడు ఆయన వెనకాల ఈయన వెళ్తున్నట్టు చూస్తాడు. అయితే కొంతకాలం అయ్యాక కొన్ని ప్రాబ్లమ్స్ ఆయన చుట్టుముట్టాక ఇక వెనక చూసినా ముందు చూసినా యేసు ప్రభు కనిపించట్లా, ఆయన అడుగుజాళ్ళ కనిపించట్లా. రియల్గా ఒక వ్యక్తి జీవితంలో దేవుడు విజన్లో చూపెట్టిందరికి, అతనికి సమస్యలు ఎక్కువైపోయినాయి,
కష్టాలు ఎక్కువైపోయినాయి, చనిపోతానేమన్నా ఒక స్టేజ్కి వచ్చాడు ఆ వ్యక్తి. ఆ టైంలో వెనక ఆయన పాదాలు అడుగులు కనిపించట్లేదు, ముందు కనిపించట్లేదు, వెనక కనిపించట్లా. అప్పుడు భయపడి, ప్రవ్వా ఇంత కష్టంలో నన్ను విడిచిపెట్టావు నువ్వు, ఇంత కష్టంలో నన్ను విడిచిపెట్టావా అని ఆయన దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆయన కళ్ళు ఓపెన్ చేసి ఒక గొప్ప శ్రేష్టమైన విషయాన్ని చూపెట్టాడు. ఈ కష్టంలో ఏం చేస్తానో తెలిసినా, ఈ కష్టంలో ఇంత శ్రమలో యేసు ప్రభు ఏం చేస్తాడో తెలుసా, ఈ యొక్క వ్యక్తిని యేసు ప్రభు ఆయన రొమ్మున ఎత్తుకొని ఆయన మోస్తూ వెళ్తున్నాడు. అందుకే ముందు వెనుక ఆయన అడుగులు కనిపించట్లేదు, కష్టములు ఆయన మోస్తూ వెళ్తున్నాడు. అప్పుడు నిజంగా ఆ కీర్తి దర్శనం చూసినప్పుడు నిజంగా ఎంత సంతోషిస్తాడు. ఎందుకు తెలుసా దేవుడు ఆ విధంగా చేసేది? ఆయన పిలుచుకున్నాడు గనుక, ఆయన పిలుచుకున్న గనుక దేవుని యొక్క సంగమ, ఆయన శ్రేష్టమైన పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచాడు గనుక నీ కష్టం వచ్చినప్పుడు ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను హత్తుకొని ఉంటాడు, నీతోనే ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికైనా నీతో వస్తూనే ఉంటాడు. కనుక దేవుని యొక్క చోచ్, దేవుని యొక్క బిడ్డ, ఈరోజు నువ్వు అధైర్యపడకు. నువ్వు ఆయన చేత పిలువబడ్డావు, నువ్వు ఆయన చేత పిలువబడ్డావు, పరలోక సంబంధమైన ఆ పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డావు నువ్వు. అందుకే ధైర్యం తెచ్చుకో, దేవుని కోసము ముందుకు బలంగా ముందుకు వెళ్తూనే ఉండు, బలంగా ముందుకు వెళ్తూనే ఉండు. ధైర్యం తెచ్చుకొని నా ప్రభు నన్ను పిలిచాడు, భూ సంబంధమైన పిలుపు కాదు, పరలోక సంబంధమైన పిలుపుతో ఆయన పిలిచాడు. కనుక నేను ధైర్యంగా ముందుకెళ్తాని, నువ్వు ముందుకెళ్తూనే ఉండు. నువ్వు బ్లెస్ అవుతావు, నువ్వు ఆశీర్వించబడతావు, నువ్వు స్వస్థపరచబడతావు, దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతావు. కనుక నీ ధైర్యాన్ని విడిచిపెట్టుకో. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం లోపలికి మనం చూద్దాం. ఆది కాండములో దేవుని యొక్క వాక్యము అబ్రహాము దగ్గరకు వచ్చి ఆయనకు రిలీజ్ అవుద్ది. అబ్రహాము దగ్గర దేవుని యొక్క వాక్యము రిలీజ్ చేయబడుద్ది ఆ 12వ అధ్యాయంలో. ఈ 11వ అధ్యాయం చివరి చూస్తే ఏముంటుందంటే, నేను చెప్పేది దేవుని యొక్క పిలుపు ఎంత శక్తివంతమైందో, ఆయన పిలిస్తే ఎంత ఆయన సపోర్ట్ చేస్తాడో, ఆయన ఎక్కడ ఎంత మరణమంత లోతులు మనమున్నా ఆయన హెల్ప్ చేయకుండా ఉండడు. ఎందుకంటే పిలిచిన వాడు ఆయన. ఈ యొక్క ఆది కొన్ని 11వ అధ్యాయంలో అబ్రహాం యొక్క తండ్రి కొంతవరకు వచ్చి ఆగిపోతాడు. కొంతవరకు అంటే కనానికి వెళ్ళటానికి బయలుదేరి ఆయన వచ్చి అబ్రహాము తన తండ్రి వాళ్ళంతా వచ్చి ఆ ప్లేసులు కల్నీళ్ళన్న ఊరు ప్లేస్కి బయలుదేరడానికి వచ్చి ఆగిపోతారు. ఆ ప్లేసులు కనానికి వెళ్ళలేకపోతారు. అయితే దేవుడు ఈ 12వ అధ్యాయంలో అబ్రహాముకి తన యొక్క ఓటు రిలీజ్ చేస్తుండు. తన తండ్రి అయితే కనాను వరకు బయలుదేరి ఆరాను వరకు వచ్చి ఆగిపోతాడు. కానీ ఆ ప్లేస్కి వచ్చేసరికి దేవుడు అబ్రహామును దర్శిస్తుండు. తన తండ్రి వెళ్ళాల్సిన ప్లేస్కి తండ్రి ఆగిపోతే దేవుడు అబ్రహామును దర్శించి దేవుడు తన యొక్క ఓడు అబ్రహాముకి రిలీజ్ చేసి ఈ విధంగా అంటాడు, నీవు లేచి, దేవుడు యొక్క మాట అబ్రహాముకి రిలీజ్ అవుతుంది ఇక్కడ, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అరే నిజంగా దేవుని యొక్క చర్చ్, దేవుడు చూడండి, ఒక ప్లేస్ దాకా వచ్చి తన తండ్రి ఆగిపోతే దేవుడు ఆ ప్లేసులు అబ్రహాముని ఉండనివ్వట్లేదు. ఆ కనాను వైపు నువ్వు కనానికి వెళ్ళు, నువ్వు లేచి నువ్వున్న దేశం నుంచి, నీ బంధువుల నుంచి నువ్వు వేరే నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని దేవుడు అబ్రహాముకు సెలవిచ్చినట్టుగా అక్కడ రాయబడి ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క మాట అబ్రహాముకు రిలీజ్ అయిందో, తన తండ్రి లేక అబ్రహాము అక్కడ ఆగిపోలేదు. కానీ దేవుని యొక్క పిలుపు విషయంలో అయినా అబ్రహాము ఆత్రుత కలిగి దేవుడు ఎక్కడికైతే ఏ ప్లేస్కి అయితే వెళ్ళమంటున్నాడో ఆ ప్లేస్కి వెళ్ళటానికి ఆయన స్టార్ట్ అయి ఉన్నాడు. ఆయన స్టార్ట్ అయి ఉన్నాడు దేవుని యొక్క బిడ్డ. ఆయన దేవుడు ఏది చెప్పాడు ఆ ప్లేస్కి వెళ్ళటానికి ఆయన కదులుతూ వస్తున్నాడు. ఆయన ఏ దేశంకి వెళ్ళమండు, ఆ దేశం జనాంగం గురించి అబ్రహాముకు తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడ నివాసం చేయాలో తెలియదు. ఆయన దేవుని యొక్క పిలుపేంటో అబ్రహాము అర్థం చేసుకొని ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఆ కనానులు
ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఈ 12 అధ్యాయము చదువుకోండి, శక్తివంతంగా ఉంటుంది. దేవుడు మాట్లాడుతుండు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండువు, నిన్ను ఆశీర్వించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. దేవుడు చూడండి ఎంత బలమైన మాట చెప్తుండో, భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదించబడతాయి, నిన్ను బట్టి భూమి మీద ఉన్న ప్రతి వంశాన్ని నేను దీవిస్తా అబ్రహామ. కనుక నువ్వు ఈ ప్లేస్ నుంచి లేచి, నీ బంధువుల నుంచి లేచి, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, అప్పుడు భూమి మీద ప్రతి వంశాన్ని నీ ద్వారా ఆశీర్వదిస్తా, నీ ద్వారా దీవిస్తా, నీ ద్వారా వాళ్ళ బ్లెస్ చేస్తా. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క బిడ్డలారా, ఆ రోజు అబ్రహాము దేవుని యొక్క మాట విని తన తండ్రి ఇంటిని తన బంధు జనాంగాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. కనుకనే ఈరోజు మనమంతా కూడా అబ్రహామును ఏ పిలుపుతో పిలిచాడో అదే పరలోక సంబంధమైన పిలుపులోకి మనము విశ్వాసంతో రాగలిగాము. ఆ రోజు అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. కనుకనే ఈరోజు అబ్రహామును పిలిచిన దేవుడు అదే పిలుపుతో, అదే వాయిస్తో, అదే పరలోక సంబంధమైన పిలుపుతో మనని పిలిచాడు. మనము అదే విశ్వాసంతో మనము ముందుకెళ్తున్నాము. అందుకే దేవుడు పిలిచాడు. కనుకనే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఆయన యొక్క హ్యాండ్ అన్నది, ఆయన బలమైన చెయ్యి అబ్రహాముకి సహాయం చేస్తూనే ఉన్నది, అబ్రహాముకి సహాయం చేస్తూనే ఉన్నది, అబ్రహాముకి తోడై ఉంటూనే ఉన్నది ఆ చెయ్యి. అబ్రహాము ఈజిప్ట్కి వెళ్తే, ఫరో యొద్దకు వెళ్తే, ఫరో ఇంటిలో ప్రతి ఒక్కరిని ఆయన మొత్తుతూ వస్తున్నాడు. అబ్రహాము ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో శత్రువుల్ని అణిచి అబ్రహాముకి కాపాడుతూనే వస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పిలిచినవాడు, ఆయన పిలిచినవాడు ప్రభువు, పిలిచినవాడు నీ తండ్రి, పిలిచినవాడు నీ యేసు, పిలిచినవాడు నమ్మకమైనవాడు, నిన్ను పిలిచినవాడు పరలోక సంబంధమైన పిలుపుతో నిన్ను పిలిచాడు. కనుక అబ్రహాముకి ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్లో దేవుడు ఏ విధంగా తన హస్తాన్ని తోడై ఉండజేసి ఆయన కాపాడుతూ వచ్చాడు. ఈరోజు నేను చెప్తున్నా అదే పిలుపుతో నిన్ను పిలిచాడు. కనుక ఆయన నీకు అదే విధంగా ఆయన సహాయం చేస్తున్నాడు, అదేవిధంగా నీకు తోడై ఉంటాడు. తన బలమైన హస్తములు నిన్ను దాచుకుంటాడు, తన బలమైన హ్యాండ్ కింద నిన్ను ఆయన కాపాడుతూ వస్తాడు. నీకు కావలసిన అద్భుతాలు జరిగిస్తూ వస్తాడు, నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తూ వస్తాడు, నీ కోసం కావలసిన మెరకల్స్ని ఆయన మేనిఫెస్టేషన్ చేస్తూ వస్తాడు, నిన్ను ఆయన దీవించకుండా ఆయన ఉండడు. హల్లెలూయా. అందుకే దేవుడు యాకోబుతో ఉంటాడు. ఆదికాండం 28 అధ్యాయంలో యాకోబు నీకుతో చెప్పింది చేసే వరకు, నెరవేర్చే వరకు నిన్ను విడవను. బా ఎంత బలమైన మాట చూడండి. యాకోబుతో దేవుడు చెప్తుండు, యాకోబు నేను నీకు ఏమి చెప్పాను అది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. కనుక దేవుని యొక్క సంగమ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండు. ఓ దేవుని యొక్క పరిచర్య చేసే దేవుని యొక్క పరిశుద్ధ సేవకులరా, నీకు దేవుడు ఏం చెప్పాడో అది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడవడు, నీ సంఘాన్ని వృద్ధి పొందించే వరకు ఆయన నిన్ను విడవడు. కనుక ఆయన పిలుపుని జ్ఞాపకం చేసుకో. ఆయన పిలుపు పిలిచింది, ఆయన తన ఓన్గా పిలిచాడు. నీ అంతటి నువ్వు రాలి ఆయన యుద్ధకు. కనుక నువ్వు ధైర్యంతో ముందుకెళ్ళు, బలపరచబడు, ధైర్యంతో ఆయన పయనం చేస్తురా, ధైర్యంతో ఆయన సేవలు ముందుకు దూసుకెళ్తురా, ధైర్యంతో ఆయన కోసము స్టాండ్ అవ్వు. అప్పుడు నీకోసం పరలోకం తెరవబడుద్ది, నీకోసం పరలోకం తెరవబడుద్ది. నువ్వు పిలువబడ్డావు దేవుని యొక్క సంగమా, నువ్వు పిలువబడ్డావు. ఆ పిలుపు శ్రేష్టమైంది, ఆ పిలుపు శ్రేష్టమైంది. కనుక ఆ పిలుపు జ్ఞాపకం చేసుకొని నువ్వు ముందుకు దూసుకెళ్ళు. ఈ టైంలో నీకోసం ప్రేయర్ చేస్తున్నా.
నీ పరిచర్య, నీ యొక్క కుటుంబము, నీ యొక్క సేవ ఏ దేనికోసం నువ్వు అది ఇంక్రీజ్ అవ్వాలని, అది పెరగాలని నువ్వు చూస్తున్నావు. అన్ని విషయాల దేవుడు నిన్ను పిలిచాడు కనుక నేను పైకి లేకపోతున్నావు. ఈ ప్రేరితో ఏకీభించు, నీకు కావలసిన అద్భుతం దేవుడు రిలీజ్ చేస్తాడు. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభా, నువ్వు పిలిచావు పరలోక సంబంధమైన పిలుపుతో. మమ్మల్ని అందరినీ నువ్వు పిలిచింది పరసంబంధమైన పిలుపుతో ప్రభా. కనుక ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క నీ పరిచయం చేసే నీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాముకి ఏ విధంగా తన హ్యాండ్ తండ్రి సహాయంగా ఉండజేసావు. యాకోబుకి ఏ విధంగా నువ్వు చెప్పింది చేసే వరకు విడవనని చెప్పావు. నీ బిడ్డలపైకి అద్భుతాలు, ఆశీర్వాదాలు, యేసునామములు ఇప్పుడే నేను ఓపెన్ చేస్తున్నా ప్రభా. ప్రతి వ్యాధిని కమాండ్ చేస్తున్న వెళ్ళిపోమని, ప్రతి ఒక్క రుగ్మతను కమాండ్ చేస్తున్న ప్రభా. ఓ నా దేవా, నీ బిడ్డలు ఎక్కడ తండ్రి సిక్కైనరో ఆ సిక్నెస్లో దేవుని యొక్క పవర్ని ఇప్పుడే ఓపెన్ చేస్తున్న ప్రభా. దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ గ్లోరీ రిలీజ్ అవుతుంది, నీ అద్భుతాలు రిలీజ్ అవుతున్నాయి ప్రభా. నీ ఆశీర్వాదాలు కుమ్మరించబడుతున్నాయి ప్రభా. దేవా, నీ అభిషేకం ఫ్లో అవుతుంది, నీ అభిషేకం ఫ్లో అవుతుంది ప్రభా. నీ ప్రజలు దీవించబడుతున్నారు, నీ ప్రజలు దీవించబడుతున్నారు ప్రభా. ఇప్పుడే, ఇప్పుడే ప్రభా, యేసు నామములో కిడ్నీ స్టోన్స్ని, గాల్ బ్లాడర్స్లో స్టోన్స్ని, హార్ట్ ప్రాబ్లమ్ని, ఓ నా దేవా, యేసు నామములో వాటన్నిటిని కట్ చేస్తున్న ప్రభా. నీ స్వస్థత రిలీజ్ చేస్తున్న ప్రభా. నీ యొక్క అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్న ప్రభా. నీ ప్రజలను దీవిస్తున్నావు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఎక్కడైతే నీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్లేస్లోకి దేవుని యొక్క ఆర్థిక ఆశీర్వాదాలని ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. ఆత్మ విషయంలో ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో ఆ ప్లేస్లోకి దేవుని యొక్క స్ట్రెంగ్త్ని రిలీజ్ చేస్తున్నా. దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ కొందనాలు. నీ ప్రజలను దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు, నీ అభిషేకాన్ని ఫ్లో చేస్తున్నావు ప్రభా. నీకు మహిమ చెల్లిస్తూ నా ప్రేరణ ఆలకించి తండ్రి, నీ యొక్క బిడ్డను దీవిస్తున్నావు. ప్రతి ఒక్కరిపైకి నీ అద్భుతాలు ప్రకటిస్తున్నందుకు, కుమ్మరిస్తున్నందుకు ప్రభా, నీ పిలుపుని బట్టి నీకు స్తోత్రాలు ఇస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క బిడ్డలారా, వాక్యాన్ని విశ్వాసంతో వినండి, గొప్ప అద్భుతాలు చూడబోతున్నారు.